సార్ కూర్చో సార్ చెప్పు కూరం జరిగిపోతుంది సార్ రేపా అన్యాయం జరిగిపోతుంది సార్ మాట్రా మీరే అలాగే ఆపాలి సార్ సరిగా చెప్పు సార్ నాకు పెళ్ళైన మూడో రోజే మా ఆవిడికి మూడో నెలని తెలిసింది సార్ మా అత్తగారు హాస్పిటల్కి పిలుచుకుపోయింది సార్ స్కానింగ్ లో మగ పిల్లడని తెలిసి అబార్షన్ చేపిస్తుందట సార్ మన వంశంలో అందరు ఆడపిల్లలేను మగ పిల్లలు కారు చెప్పానా లేదా మగ పిల్లాడు పుడితే తీసేద్దామందట అలాగే తీసేద్దాం ఈసారి పుట్టేది ఆడపిల్లనని రాసివా మనం అది బాకెలా తెలుస్తుంది అది డిసైడ్ చేసేది దేవుడు కదా మరి దేవుడు రాసిన రాత నువ్వు డిసైడ్ చేయడం ఏంటి ఆడపిల్ల ఎందుకు కావాలి మగ పిల్లాడు ఎందుకు వద్దు ఆడపిల్ల అయితే ప్రభుత్వ రుణాలు ఇస్తుంది బయట అప్పులు ఇస్తారు బండి కొనివ్వక్కర్లేదు ఎందుకంటే ఎవడో ఒకడు లిఫ్ట్ ఇస్తాడు ఫోన్ కొనివ్వక్కర్లేదు ఎవడో ఒకడు గిఫ్ట్ ఇస్తాడు రీఛార్జ్ కూడా చేయించక్కర్లేదు ఎవడో ఒకడు చేయిస్తాడు డ్రస్సులు కూడా కొనివ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవడో ఒకడు షాపింగ్ చేయిస్తాడు అదే మగాడైతే ఆడు బైక్ కొనాలి ఫోన్ కొనివ్వాలి మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి అందుకే ఈ మగ వెధవులు మాకు వద్దు 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 Even God also comes from mother whom, by whom. అలాంటి మగాన్ని చంపుకుంటూ పోతే భూమి మీద మగాడనే వాడే ఉండడు భవిష్యత్తులో మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది వినా పురుష జననం నాస్తి వినా పురుష మరణం నాస్తి వినా పురుష జీవం నాస్తి వినా పురుష హేవం నాస్తి సార్ సంతోషం సార్ సంతోషం చూడు ఆడవాళ్ళ కాపదొస్తే అరగంట లేట్ వస్తానేమో కానీ ఏ మగాడి కాపదొచ్చినా ఆరక్షణం కూడా గను ఐ షో దెమ్ హెల్ప్